కేవలం 30,000 రూపాయలకే ప్రపంచంలోని ఒక అద్భుత నగరాన్ని చుట్టి రావటం ఎలా? దుబాయ్ అతి కొద్ది సమయంలోనే ప్రపంచంలోనే అతి త్వరగా డెవలప్ అయినటువంటి నగరం అంటే దుబాయే. దుబాయ్ తెలియని వాళ్ళు కొంతమందే, కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంతోమంది. అయితే అది 30,000కే ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? అది సాధ్యమే. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు వెళ్లే ముందు దుబాయ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. ప్రపంచంలోకెల్లా టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఉన్నది దుబాయ్లోనే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ మాల్ ఉన్నది దుబాయ్లోనే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గోల్డ్ మార్కెట్ కూడా దుబాయ్లోనే ఉంది. ప్రపంచంలో ఒకే ఒక 7-స్టార్ హోటల్గా చెప్పబడే బుర్జ్ అల్ అరబ్ కూడా దుబాయ్లోనే ఉన్నది. ప్రపంచంలోనే లాంగెస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ఉన్నది దుబాయ్లోనే. ప్రపంచంలోనే సముద్రంపై నిర్మించబడిన మానవ నిర్మిత భవన సముదాయాలు, వీటినే మ్యాన్మేడ్ ఐలాండ్స్ అంటారు, వాటిలో ఒకటైన పామ్ జుమేరా ఉన్నది దుబాయ్లోనే. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హోటల్గా చెప్పబడే అట్లాంటిస్ కూడా ఉన్నది దుబాయ్లోనే. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలు వింతలు దుబాయ్ నగరంలో చూడటానికి ఎన్నో ఎన్నెన్నో. ఇవన్నీ మీరు స్వయంగా వెళ్ళి కేవలం 30,000 రూపాయల్లోనే చూడటం ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఎస్, 100% సాధ్యమే. ఇప్పుడు మనం దుబాయ్ ట్రిప్కు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. 1, మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ మినిమం 6 మంత్స్ ఉండాలి. దుబాయ్ వెళ్ళటానికి అక్కడ గవర్నమెంట్ 4 రకాల వీసాలను అందుబాటులో ఉంచింది. వాటిలో 96 అవర్స్ టూరిస్ట్ వీసా, 14 డేస్ టూరిస్ట్ వీసా, 30 డేస్ టూరిస్ట్ వీసా, 90 డేస్ టూరిస్ట్ వీసా ఇలాగా ఉన్నాయి. అయితే నేను మీకు సజెస్ట్ చేసేది 14 డేస్ వీసా కోసం అప్లై చేసుకోవాలని. ఎందుకంటే 7 డేస్లోనైనా 3 డేస్లోనైనా మీ టూరు కంప్లీట్ అయిపోతే మీకు తిరిగి రావడానికి ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం ఖర్చు తక్కువగాను ఉంటుంది. ఈ వీసా ప్రాసెసింగ్కి మీకు 6,000 నుంచి 7,000 రూపాయల లోపల అవుతుంది. ఈ వీసా మీ చేతికి అందడానికి 4 నుంచి 5 రోజులు పట్టవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, మీ పాస్పోర్ట్ కాపీ, అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి వెబ్సైట్ డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. లేదా మీరు మీ సిటీలో ఉన్న ట్రావెల్ ఏజెంట్ని సంప్రదించవచ్చు. ఇక వీసా మీ చేతికి వచ్చిన తర్వాత మిగిలింది ఎయిర్ టికెట్ బుకింగ్ మరియు హోటల్ బుకింగ్ చేయటమే. టికెట్ కాస్ట్ 13,000 నుంచి 18,000 లోపు వస్తుంది. మీ టికెట్ కోసం మీరు ఆన్లైన్లో ఉన్న బుక్ చేసుకోవచ్చు, లేదంటే ట్రావెల్ ఏజెంట్ నిన్న కలవచ్చు. ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడానికి నేను లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా వయా ఫ్లైట్స్ బుక్ చేసుకున్నట్టయితే టికెట్ కాస్ట్ బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత అంశం హోటల్ బుకింగ్. దుబాయ్లో మీ బడ్జెట్కి తగిన హోటల్స్ ఎన్నో. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. అన్ని హోటల్స్ గెస్ట్ ఫ్రెండ్లీయే, ఏమీ వరియవాల్సిన అవసరం లేదు. ఇద్దరికి 2 నైట్స్ 3 డేస్ మీకు స్టేయింగ్ కాస్ట్ 7,000 నుంచి 70,000 దాకా హోటల్స్ రూమ్స్ దుబాయ్లో ఉంటాయి. ఆన్లైన్ వెబ్సైట్లో మీరు బడ్జెట్ ఎంతో మెన్షన్ చేస్తే దానికి తగిన హోటల్స్ మీకు దొరుకుతాయి. అంతే, ఇప్పుడు మీరు రెడీ టు ఫ్లై. దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత మీరు లోకల్ సిటీ టూరు ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మొదటిగా సిటీ టూర్ బిగ్ బస్ ద్వారా కానీ, లోకల్ ట్రావెల్స్ ద్వారా కానీ చేసుకోవచ్చు. 2, వాటర్ బస్సు. 3, డౌ క్రూజు. 4, డెజర్ట్ సఫారీ. 5, దుబాయ్ మెట్రో. సిటీ టూర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ సిటీ అంతా కవర్ అయిపోతుంది. ఇందులో బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, అట్లాంటిస్, దుబాయ్ మ్యూజియం, దుబాయ్ మాల్, దుబాయ్ గోల్డ్ సూక్, ఇలా అన్ని ముఖ్య ప్రదేశాలు చూసేయవచ్చు. ఇక మీరు తప్పకుండా చేయాల్సిన యాక్టివిటీలో ఒకటి డెజర్ట్ సఫారీ. ఇది మిస్ అవ్వకుండా చేయాల్సిందే. ఇది మీ టూర్లో మరుపురాని అనుభవాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ సఫారీల్లో ఇది ఒకటి. కేవలం 90 దిరహమ్స్లోనే దీన్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. మీ డెజర్ట్ సఫారీ బుకింగ్ చేసుకోవటానికి క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్స్ని ఇచ్చాను. మీరు స్టే చేసే హోటల్లోనూ సంప్రదించి కూడా ఈ డెజర్ట్ సఫారీని బుక్ చేసుకోవచ్చు.
అలాగే డౌ క్రూజు, ఇది కూడా తప్పనిసరిగా మీరు చేయవలసిన యాక్టివిటీయే. కేవలం 100 dirhams ఈ క్రూజ్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కరోజు ఈవినింగ్ ఫుల్గా మీరు ఎంటర్టైన్ చేస్తుంది. పడవలో 2 గంటల పాటు సముద్రంలో సాగే ఈ ప్రయాణం మీకు ఇంటర్నేషనల్ బఫేతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. ఇవన్నీ కొన్ని, ఇలాంటివి ఎన్నెన్నో. సముద్రంలో బైక్ స్కీయింగు, షాపింగ్ మాల్లో ఐస్ స్కీయింగు, పారాచూట్ సైలింగు, గ్లోబల్ విలేజీ, మెరాకిల్ గార్డెన్, బాలీవుడ్ థీమ్ పార్క్, ఫెరారీ వరల్డ్, ఇలా అనేకం. ఇక మీ ఓపిక అంతే. చివరిగా నాదో సలహా, దుబాయ్ టూర్ మీకు బెస్ట్ టైం సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మాసం లోపల వెళ్తే బాగుంటుంది. మే టు ఆగస్టు ప్లాన్ చేసుకోకుండా ఉండటం మంచిది. మరికొన్ని కొత్త విషయాలతో త్వరగా మీ ముందుకు వస్తాను. బాయ్.